ఈరోజు చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడుకు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్తున్నారు ఈ సిద్ధాంతాలు ఈ పొలిటికల్ ఫిక్సింగ్లు అన్నీ ఆయనకే బాగా బాగా తెలుసు ఈరోజు స్టే తెచ్చుకొని విచారణ జరగకుండా స్టే తెచ్చుకొని దానికోసమే ఈరోజు ఎఫ్డీఐలో కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడాడు అవి మన మార్చిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఆ రోజే పడిపోయేది ప్రభుత్వం పడిపోయేది పరిస్థితి వచ్చిండేది కాదు ఈరోజు అన్నిటికీ కూడా అంటే ఏదో అసలు విభజన జరిగినా కూడా ఈరోజు సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రెస్ మీట్ పెట్టి విమర్శించింది లేదు ఈరోజు మనల్ని విమర్శించడం జగన్ బాబుని విమర్శించడము వైఎస్ఆర్సీపీని విమర్శించడం కార్యక్రమం కానీ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం కోపాన పోలేదు ఈరోజు ఈరోజు ప్రభుత్వం ఉందా లేదా అని కూడా అనిపిస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం పరిపాలన మర్చిపోయింది అనుకుంటా విభజన జరిగిందన్నాక 13 రోజులు ఆయన పార్లమెంట్ సెక్రటేరియట్ కూడా పోకుండా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు సమయకాలం ఉద్యమం వస్తానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మనం అడిగే ప్రశ్నలు ఆయన అడుగుతాడు మనల్ని ప్రశ్నలు అంటే ఇట్లాంటి ప్రభుత్వం ఉంది ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పేదలకు భరోసా ఇవ్వాలని చెప్పి ఆరోగ్యశ్రీ పెట్టారు ఆ రోజు ఆయన ఉన్నంత కాలము ప్రతి పేదవాడు గర్వంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఒకటే రకంగా వైద్యం పొందుకోవడం జరిగితే ఈరోజు రాను క్రమేణా 139 రోగాలు తొలగించారు ప్రభుత్వ హాస్పిటల్స్కు చేయమని చెప్పి ఇచ్చారు ఈరోజు మళ్ళీ హార్ట్ పేషెంట్స్కు స్టంట్ వేసుకోవడానికి 60,000 ఇచ్చేది 40,000కి తగ్గించారు వాళ్ళు అవి కూడా చేయమని చెప్తా ఉన్నారు ఇవాళ అటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతులు చూస్తామనుకుంటే పంటలు వేసుకునే కాలం ఈరోజు ఎరువుల కోసం క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఉంది నిత్యావసర ధరలన్నీ మండిపోతూ ఉన్నాయి ఈరోజు పెన్షన్లు రాజశేఖర రెడ్డి గారి కాలంలో పెన్షన్దారులు చనిపోతే ఆఫీసర్లు చేర్చుకునే వాళ్ళు దానికి ముఖ్యమంత్రి అవసరం లేదు ఈరోజు 8.5 లక్షల మంది పెన్షన్లు చనిపోతే ఈరోజు కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు కొత్త ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు కొత్త రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వం అసలు ప్రజలను మర్చిపోయింది ప్రధాన ప్రతిపక్షం ప్రజలను మర్చిపోయింది ఒక పక్క అంటే మేడం ఈ స్థాయిలో ఉద్యమం జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతున్న నేపథ్యంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వీధి నాటకాలు అని చెప్పి ఆయన నిన్న వ్యాఖ్యానించడం జరిగింది దీనిపై మీరే ఉంటారు ఎవరి వీధి నాటకాల్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అమ్మా చంద్రబాబు నాయుడు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వాళ్ళు కూడా నాటకాలు అంటున్నారు అసలు వైఎస్ఆర్సీపీ పోరాటాలతోనే పుట్టింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం ఒక్క ఉద్యమం జరగలేదు ఒక్క స్ట్రైక్ జరగలేదు ఏ ఉద్యోగులు కానీ రైతులు కానీ ఏ ఒక్కరు కూడా స్ట్రైక్లకు పోయింది లేదు ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజు ఉద్యమించింది లేదు ఏ రోజు పోరాటం చేసింది లేదు ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేయాల్సి వస్తుంది రాజశేఖర రెడ్డి గారు పోయిన 3వ నెల నుంచి పన్నుల బాధుడు మొదలైంది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక్క రూపాయి పన్ను పెంచలేదు అన్ని సంక్షేమ పథకాలు అందే ప్రజలకు ఈరోజు ఏ ఒక్కటి అందకపోవడం లేదు కరెంటు 34,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు ఈరోజు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ పోయి ఈరోజు ఉద్యోగస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతిదానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్ బాబు ఉండగా ఒకవైపు ఆయన ఓదార్పు యాత్ర చేస్తూ కూడా అన్ని రకాల దీక్షలు చేయడం జరిగింది రైతులు గిట్టుబాటు ధరల కోసం చేయడం జరిగింది జలదీక్ష ఢిల్లీలో నీళ్లు కేటాయింపుల కోసం చేయడం జరిగింది ప్రతిదీ కూడా అంటే రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేనేత కార్మికులకు కానీ ప్రతిదీ ఈరోజు అన్ని తొలగించడం కార్యక్రమంగా పెట్టుకున్నారు అన్నిటికీ ఈరోజు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మళ్ళీ సమన్వయం కోసం కూడా ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది చేస్తా ఉన్నా ప్రజలకు తెలుసమ్మా ఎవరు ఉద్యమాలు కరెక్ట్ నాటకాల ఎవరు ఉద్యమాలు ఇదే అని చెప్పి మేడం సమైక్యాంధ్ర ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది భావోద్వేగాలు పెరిగి రోజు 10ల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు వారికి మీరేమన్నా విజ్ఞప్తి చేయదలిచారు వారందరికీ కూడా రోజు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నానమ్మా మనము చనిపోవటం వల్ల ఏం సాధించలేము బతికి సాధించాలి గాంధీ గారు సత్యాగ్రహం చేసి సాధించారు కదా అలాగే మనం కూడా శాంతియుతంగా పోరాడదాం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం ప్రజల ఆగ్రహానికి ప్రజల కోరికకు ఏ పార్టీ అయినా ఎవరైనా ఏ ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే దిగి వస్తారు కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా ఇలా మనవి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా
ఇంకొకటి రెండోది ఎస్మా ప్రయోగించడం వాళ్ళ కడుపు మండి ఉద్యోగస్తులు చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకు వాళ్ళు బాగుంటే చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎస్మా పెట్టి వాళ్ళని బాధించ ఎవరి హక్కులను తీసి వేయకూడదని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నా, వైఎస్ఆర్సీపీ వస్తే వాళ్ళందరికీ కూడా ధైర్యం కూడా చెప్తా ఉన్నా, ప్రతిదీ ఆదుకుంటారు, భద్రత కల్పిస్తారని కూడా చెప్తా. మొత్తానికి ఉద్యమాన్ని శాంతియుతంగా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాడాలి, కానీ ఏ ఒక్కరు భావోద్వేగాలకు లోనై ఆత్మార్పణలు కానీ ఆత్మాహుతులు కానీ చేసుకోవద్దని చెప్పి వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ శాంతియుతంగా సమైక్యంగా అందరూ శాంతియుతంగా పోరాడుతూ తమ డిమాండ్ను నెరవేర్చుకుందామని చెప్పి ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కానీ దానికి వంతపడుతున్న తెలుగుదేశం కానీ అలా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న శైలిని ప్రజలంతా గమనిస్తున్నారు. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలోనే ఉందని చెప్పి ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.